కేవలం కొన్ని గంటలు మాత్రమే. మరి ఏపీలో 175 స్థానాలకు గాను మా పార్టీకి 100 సీట్లు వస్తాయని, కాదు కాదు మా పార్టీకి 120 సీట్లు వస్తాయని, లేదు మా పార్టీకి 50 నుంచి 60 సీట్లు వస్తాయని, ఇలా ఎవరి పార్టీకి సంబంధించినటువంటి అంచనాలు కావచ్చు, సర్వేలు కావచ్చు, ఎగ్జిట్స్ పోల్స్ సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటికీ ఇంత టెన్షన్ సమయంలో కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ తమ పార్టీ కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు, పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎంతో టెన్షన్గా ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పటికీ అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి 2 పార్టీలు కావచ్చు, జనసేనతో కలిపి 3 పార్టీలు కావచ్చు, ఎవరి గెలుపు ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపు అక్కడ 175 స్థానాల నుంచి, లేదు 100 నుంచి 120 సీట్లు గెలుస్తామని ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ఇటు కార్యకర్తల్లో కావచ్చు, అటు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి వాళ్ళలోనే కావచ్చు, ఎంతో ఆతృత, క్యూరియాసిటీ, టెన్షన్. ఇలాంటి సమయాలలో కేవలం కొద్ది గంటల్లోనే ఏ పార్టీ విజయం సాధిస్తుంది, మరి ఎవరికి వాళ్ళే మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేస్తూ ఈ ఎలక్షన్ను పూర్తి స్థాయిలో ఎంతో రసవత్తరంగా మార్చడం జరిగింది. ఇన్ని రోజుల కంటే దాదాపు 40 రోజులకు పడినటువంటి ఒక టెన్షన్ను ఇవాళ క్లియర్ చేయడానికి మరి ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు ప్రారంభించింది. చూద్దాం ఏం జరుగుతుందో. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.